వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి కో ఛానల్ ఇంటర్ఫరెన్స్ మెజర్మెంట్. సో కో ఛానల్ ఇంటర్ఫరెన్స్ ఏంటి అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాము కదా. సో ఆ కో ఛానల్ ఇంటర్ఫరెన్స్ని ఎలా మెజర్ చేస్తాము అని చెప్పేసి ఈ వీడియోలో ఉంటుంది. సో మనము కో ఛానల్ ఇంటర్ఫరెన్స్ అనేది టూ సైట్స్లో మనము మెజర్ చేయొచ్చు, ఎట్ మొబైల్ యూనిట్, ఎట్ సెల్ సైట్. సో మొబైల్ యూనిట్లోనూ మనము ఈ కో ఛానల్ ఇంటర్ఫరెన్స్ అనేది మెజర్ చేయొచ్చు, అలాగే సెల్ సైట్లో కూడా మెజర్ చేయొచ్చు. సో అదే ఇక్కడ ఉంది, ద కో ఛానల్ ఇంటర్ఫరెన్స్ కెన్ బి మెజర్డ్ ఇన్ టూ సైట్స్, ఎట్ మొబైల్ యూనిట్, ఎట్ సెల్ సైట్. సో ఫస్ట్ మనం మొబైల్ యూనిట్లో ఎలాగా కో ఛానల్ ఇంటర్ఫరెన్స్ అనేది మెజర్ చేస్తామో చూద్దాము. సో మొబైల్ యూనిట్లో ఈ కో ఛానల్ ఇంటర్ఫరెన్స్ వల్ల మనమేమి చేయొచ్చు అంటే, సిగ్నల్ స్ట్రెంగ్త్ రికార్డర్, ఇట్ స్కాన్స్ ద సిగ్నల్ ఫ్రమ్ ద కో ఛానల్స్. సో ఈ ఏం మెజర్ చేస్తామంటే ఇక్కడ మనము సిగ్నల్ స్ట్రెంగ్త్ అనేది మెజర్ చేయొచ్చు, అలాగే వీ కెన్ స్కాన్ ద సిగ్నల్ ఫ్రమ్ ద కో ఛానల్స్. సో కో ఛానల్ నుంచి వచ్చే సిగ్నల్ని స్కాన్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి త్రీ ఛానల్స్ ఉంటాయన్నమాట, F1, F2, F3. సో F1 ఏం చేస్తుందంటే క్యారియర్ సిగ్నల్ ఏదైతే ఉంటుందో దాన్ని మెజర్ చేస్తుంది, దట్ ఈస్ ఒరిజినల్ సిగ్నల్ అన్నమాట మనకి రిసీవ్ ట్రాన్స్మిటర్ సైడ్. సో F2 అనేది మెజర్స్ ఇంటర్ఫరెన్స్ సిగ్నల్. సో ఇంటర్ఫరెన్స్ ఎంత వచ్చిందని చెప్పేసి F2లో మెజర్ చేస్తాము. అలాగే F3 వచ్చేసేసి మెజర్ నాయిస్ సిగ్నల్, నాయిస్ సిగ్నల్ని మెజర్ చేస్తుంది. సో అప్పుడు మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట, C/I రేషియో, C/N రేషియో. C/I రేషియో వచ్చేసి F1 - F2, C/N రేషియో వచ్చేసి F1 - F3. సో వన్స్ ద C/N రిజల్ట్స్ అబ్టైన్, దెన్ ద రిజల్ట్స్ కంపేర్డ్ విత్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఎప్పుడైతే మనకి C/I రేషియో అలాగే C/N రేషియో వస్తాయో, సో బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్ మనం సిస్టమ్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి మనం మెజర్ చేయవచ్చు అనమాట. సో మనకి C/I రేషియో అనేది గ్రేటర్ దాన్ 18 dB కానీ వచ్చిందంటే, సో అప్పుడు సిస్టమ్ అనేది ప్రాపర్గా డిజైన్ అయినట్టు. ఎప్పుడైతే C/I రేషియో అనేది లెస్ దాన్ 18 dB వచ్చి, C/N రేషియో వచ్చేసి గ్రేటర్ దాన్ 18 dB వస్తే అప్పుడు సిస్టమ్ ఎలా ఉన్నట్టు అంటే, ఇన్ సమ్ ఏరియాస్ దెర్ ఈస్ కో ఛానల్ ఇంటర్ఫరెన్స్. సో కొన్ని ఏరియాస్లో మాత్రం ఈ ఇంటర్ఫరెన్స్ అనేది జరుగుతుంది, కొన్ని ఏరియాస్లో పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పేసి అర్థం అనమాట. సో ఎప్పుడైతే C/I రేషియో ఈజ్ లెస్ దాన్ 18 dB, C/N రేషియో ఈజ్ లెస్ దాన్ 18 dB, అండ్ C/I రేషియో అండ్ C/N రేషియో ఈజ్ బోత్ ఆర్ సిమిలర్, రెండు సేమ్గా ఉంటాయి, దెన్ దెర్ ఈజ్ అ కవరేజ్ ప్రాబ్లం అనేది ఉన్నట్టు అనమాట ఆ సిస్టమ్కి. అలాగే ద ఫోర్త్ కండిషన్ ఈ C/I రేషియో ఈజ్ లెస్ దాన్ 18 dB, C/N రేషియో ఈజ్ లెస్ దాన్ 18 dB, అండ్ C/N రేషియో ఈజ్ గ్రేటర్ దాన్ C/I రేషియో అని ఎప్పుడైతే వస్తుందో, సో అప్పుడు మనకేం చెప్పొచ్చు అంటే కవరేజ్ ఏరియా ప్రాబ్లం అండ్ కో ఛానల్ ఇంటర్ఫరెన్స్ అనేది ఉంటుంది ఈ సిస్టమ్కి అని చెప్పేసి చెప్పచ్చు. సో బేస్డ్ ఆన్ దీస్ కండిషన్స్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి మెజర్ చేయొచ్చు అనమాట, ప్రాపర్గా డిజైనా, లేకపోతే ఇంటర్ఫరెన్స్ ఉందా, కవరేజ్ ఏరియా ప్రాబ్లం ఉందా. సో ఇవన్నీ మనము ఈ ఫోర్ కండిషన్ బేస్ చేసుకొని మనం చెప్పచ్చు. అండ్ ఇప్పుడు సెకండ్ వన్, ఎట్ CCI మెజర్డ్ ఎట్ సెల్ సైట్. CCI అంటే కో ఛానల్ ఇంటర్ఫరెన్స్. సో సెల్ సైట్లో ఎలా మెజర్ చేస్తాము అంటే, మనకి ఇక్కడ మెయిన్ సెల్ అనేది ఒకటి ఉంటుంది అండ్ చుట్టూ ఉండే నైబర్ సెల్స్ ఉంటాయి. సో వాటి వల్ల వచ్చే సిగ్నల్ని బేస్ చేసుకొని మనకు ఒక ఫార్ములా అనేది ఉంటుంది అనమాట, C/I ఈక్వల్స్ టు C/ సమేషన్ ఆఫ్ K = 1 ఆఫ్ K, I(k) అనేది వస్తుంది ఇక్కడ. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు R⁻⁻γ సమేషన్ ఆఫ్ K = 1 to K P ఆఫ్ K అనమాట, అండ్ −γ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఈ ఐస్ అనేవి ఎన్ని ఐ అనేది మనకి ఎంటర్ అవుతుంది అని చెప్పేసి, ఎన్ని సిగ్నల్స్ అనేది ఎంటర్ అవుతుంది అని బేస్ చేసుకొని ఇక్కడ కే ప్లేస్లో 6 పెట్టాలి. ఇక్కడ మనకి 6 ఉన్నాయి కాబట్టి 6 అనేది మనం పెట్టి తర్వాత ఈ ఫార్ములాలోకి మనం జనరేట్ చేస్తే మనము సెల్ సైట్లో CCI అనేది ఈజీగా మెజర్ చేయొచ్చు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో దీన్ని బట్టి మనము కో ఛానల్ ఇంటర్ఫరెన్స్ అనేది సెల్ సైట్లో అలాగే మొబైల్ సైట్లో అనేది మెజర్ చేయొచ్చు. దట్స్ ఆల్ అబౌట్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.